కాకినాడలో మా పెద్దనాన్న గారు ఇక్కడ పోస్ట్ మాస్టర్ ఇక్కడ పనిచేసినట్టారు ఆయన ద్వారా వెళ్ళేవాడి అప్పుడప్పుడు ఎంత పీస్ఫుల్ ప్రశాంతమైన నగరం అండి ప్రజాస్వామ్యం అనేది మనం పనిచేసే మనం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటాం మన నాయకులు సరిగ్గా లేకపోతే మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ సరిగ్గా లేకపోతే ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అయిపోతుంది రోజు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రావాలనుకుంటాం ఉపాధి అవకాశాలు రావాలనుకుంటాం ఇవన్నీ ఏమి లేకుండా నాయకులు వారి స్వలాభాన్ని చూసుకుంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్ది అనేది రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడ నిన్న జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటికి వచ్చినాయంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది ఇలాంటి కోన్ కిస్కాగాల గురించి నాకు పెద్ద భయం ఉండదు క్షమించాలి కోన్ కిస్క అంటే ఆయన బాధపడతాడు కోన్ కిస్క అని కిస్క కోన్ కిస్క అనుకుంటే ఏముంటుంది అంటే నాకు రౌడిజం చేసేవాడు ఎవడైనా సరే నేను ఎర్నెస్టో చెగువేరా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు నేతాజీ అంబేద్కర్ ఇలాంటి మహామహులను స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు నన్ను పాలించాలనుకున్నవాడు నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడై ఉన్నారు కేసులు అది వేరే విషయం కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం మీ వయసులో ఇక్కడున్న 18-16 ఏళ్ళ వయసులో ఉన్న యువత నుంచి నాకున్న కోపం క్రిమినల్ రాజ్యాలు ఏళ్తా ఉంటే నాకు చిరాకు నాకు నన్నేమో మీరు చదువుకోమంటుంది అంబేద్కర్ గారి గురించి చదువుకోమంటారు గాంధీజీ గురించి చదువుకోమంటారు భగత్ సింగ్ గురించి చదువుకోమంటారు కానీ నన్ను పాలించే ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అయితే నేనేం చేయాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్స్ కి అండగా ఉంటే ఏం చేయాలి నేను అందరిలాగా నేను కూర్చోలా నాకెందుకులే ఒకసారి నిన్న సభలో చెప్తా ఉన్నా ఒకసారి నాకు సినిమా నటుడైనందుకు నేను అనుకున్న పొలిటికల్ ప్రాసెస్ డిలే అయిందని చెప్తా ఆలస్యమైంది అనుకుంటా నిజంగా నాకు కనుక 2009 నుంచి కనుక ఉండుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వకుండా ఇప్పుడో చేసేవాడిని ఈ క్రిమినల్ అంటే కొంచెం ఆలోచించుకొని ఇక ఆవేశంలో మాట్లాడట్లేదు నేను ఏం మాట్లాడినా నా మాటలకు నేను బాధ్యత తీసుకుంటాను దాదాపు 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో ఎంపీలున్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు హుజూరాబాద్ ఎన్నికల్లో 2018 మీరు పోటీ చేస్తే మీకు వచ్చిన ఓటు 3000
తర్వాత ఇటల్ ర్యాంగర్ చేరికైన తర్వాత గెలుపు దిశగా వచ్చిందనంటే ఆ వ్యక్తి రానే పార్టీ ఏదో జరిగింది అక్కడ అక్కడ మంత్రిగా పనిచేస్తున్నాడు ఉద్యమ నాయకుడు వాళ్ళకి ఏంటేసి అరెస్ట్ చేసి అవమానపరిచి పంపిస్తే డెఫినెట్గా గెలుస్తారు వారు గెలవకుండా ఎట్లుంటారు అవకాశం ఉన్నప్పుడల్లా మోడీని పొగడం అవసరం తీరినప్పుడల్లా మోడీని విజయించింది కేసీఆర్ గారు